టార్గెట్ ఏంటి శాంతి భద్రతలు విఘాతం కలిగించడమేనా లేదంటే అలకల్లోలం సృష్టించడం అంటే వీళ్ళకి పర్సనల్ గా పొందే లబ్ధి ఏముంటది ఒక నాలుగు గుళ్ళు నాలుగు విగ్రహాలు వీళ్ళు కూల్చేసినంత మాత్రం ఎవరు వెనక లేకుండా ఎందుకు చేస్తారు అంటే నేను అనేది అదే ఈ రాజకీయ లెక్క కాదు ఇది ఒక ఒక సెక్షన్ ఆఫ్ గుళ్ళని కొట్టాలి అనుకుంటే అదర్ సెక్షన్ అవ్వాలి లేదా నాస్తికుడు అవ్వాలి ఇప్పుడు కుట్రలు పన్నేటువంటి వాడి మెంటాలిటీ ఏంటనేది దొరికితే గాంధీ అవుతుంది ఇప్పుడు దీనధారణ్యమన్నోడిది వాడి ఉద్దేశం వాళ్ళ దాంట్లో కూడా పెట్టాడు ఎందుకు వాడు మతకర్షణలు రేగాలనుకున్నాడు మత కల్లోలాలు రేగాలనుకున్నాడు అదే గుళ్ళల్లోనే ధ్వంసం చేసేవాడు అప్పుడు ఉంటాడు వాడి ఉద్దేశం ఏముంటుంది వాడు అన్యమతముడన్న అయి ఉండాలి లేదు దేవుళ్ళు అంటే నచ్చక ఏదన్నా ఒక కసిగట్టు ఉండాలి లేదా ఈ దేవుళ్ళని చిన్న చూపు చూపెట్టాలి హిందూ దేవుళ్ళు అంటే అంత పెద్ద ఇది కాదు అని చూపించాలన్న మెంటాలిటీ అన్న అయి ఉండాలి ఇప్పుడు మర్డర్ చేసే వాళ్ళకి ఒక పెద్ద మోటివ్తో ఏం చేయరు ఒకటిది ఒక్కొక్క రకం మెంటాలిటీ ఉంటుంది 100 రూపాయలకి మర్డర్ చేసి బ్లేడ్ వేచి గాడు ఉంటాడు 50 రూపాయలు నోటి జేబులోని తీసి ఇమ్మన్నాడంట 50 రూపాయలు ఉందా కావాలంటే 30 తీసుకో నాకు 20 అన్న ఇవి పెట్రోల్ కొట్టించుకోవాలి అక్కడ అన్నాడు కోసేసిపోయాడు వాడి మోటివ్ 20 రూపాయలు అంతే ప్లేట్తో కాబట్టి ఆ నేరస్తుడి మెంటాలిటీలో ఎట్లయితేనే నేరం అనేది ఉండదు ఇక్కడ ఒక సెక్షన్ ఆఫ్ దేవుళ్ళని అంటే వాడు దానికి వ్యతిరేక అయి ఉండాలి అదే అన్యమతస్థుడా లేదా ఇదే మతంలో ఉండి నాస్తికత్వంతో ఉన్నోడా వాడికి ఏదైనా వ్యక్తిగత కసిలు ఉండి వాడు అట్లాంటి యదవులందరూ ఒక గ్రూప్ అయ్యారా లేదు రాష్ట్రంలో హిందువులకు సంబంధించినటువంటి దేవుళ్ళకి పెద్ద ఇదేం లేదు వాళ్ళ నాళ్లే రక్షించుకోలేరు దేవుళ్ళు అని ఫీలింగ్ని క్రియేట్ చేయడానికి చేస్తున్నాడా ఈ ఇన్ని రకాలు ఉన్నాయి ఇందులో అవన్నీ దొరికితే కానీ తేలదు అంటే వాడు అదే రంపం పట్టుకుని విజయవాడ వెళ్ళి రాజమండ్రి వెళ్ళి రామతీర్థం వెళ్ళాడు అంటే అదే రంపం పట్టుకు తిరిగాడు అంటే వాడికి పర్సనల్గా ఏదో ఒక ఉపయోగం లేకుండా చెయ్యడు కదా ఎవరో వెనకాల ఉండిపోని డబ్బు రూపంలో ఇంకో రూపంలో ఇంకో రూపంలో ఏదైనా లబ్ధి పొందుతేనే చేస్తాడు దానికి రాజకీయ లింక్ పెట్టాలా లేదా అనేది ఒక కోణం నిజంగా వాడు ఏ ఆలోచించి ఏ లబ్ధి పొంది ఈ ఘటనలు చేశాడని అనుకోవాలి అదే అనేది లబ్ధి అనేది వాడు ఏ ఉద్దేశంతో ఎందుకంటే దీన్ని ఉగ్రవాద చర్యగా అయితే చూడలేము ఆ వాళ్ళ మోటో వేరేగా ఉంటుంది లేదంటే మీరు చెప్పినట్టు రకరకాలు ఉంటాయి కానీ వీడి ఆలోచన ఏంటి వీడి దుర్బుద్ధి వాడు వాడు దొరికితే కానీ తేలదు అది ఇప్పుడు వాడి చెయ్యాలనుకున్నా కూడా మత ఉద్రిక్తతలు రెచ్చగొట్టడం అయితే కాదు ఒక మతం వాళ్ళని అవమానించడం వాడి ఉద్దేశం కనబడుతుంది ఎందుకంటే శాంతి భద్రతలు విఘాతం కలిగించాడా ఆ ఒక కోణంలో కూడా చూడలేమేమో అని నా విఘాతం కలిగించాలి అంటే గనక హిందూ ఆలయాల మీద అయితే కాదు ఇది క్లియర్ ఓన్లీ ఎందుకంటే ఈ కమిటీలు చెప్పినాయి పోలి ప్రెస్ మీట్లు అదే కదా అన్నారు శాంతి భద్రతలు విఘాతం కలిగించేలా చర్యలని ఆ ఒక్క కోణంలో చూడగలరు వాళ్ళకి అదే తప్పు అంటున్నా వాళ్ళు ఆలోచన తీరులో ఉన్న తప్పదే శాంతి భద్రతలు హిందువుల ఆలయాల్లో డైరెక్ట్గా ఇంట్లోకి వచ్చి కొట్టినా కూడా దిక్కుండదు మన దరిద్రం ఏంటంటే మన కులాల వారీగా విడిపోయి ఉన్నది సమాజం కాబట్టి హిందూ ఆలయాల మీద జరిగితే శాంతి భద్రతల విఘాతం జరగదు అది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ వీళ్ళు శాంతి భద్రతలను చెడగొట్టడానికి అంటున్నారు అప్పుడు హిందూ ఆలయాల మీద అయితే అయ్యి ఉండేది కాదు వేరే వాటిది కూడా అయ్యి ఉంటుంది అసలు వేరే వాటిది చిన్న ఇన్సిడెంట్ జరిగిందంటే వాటికి అల్లకల్లోలం అయి ఉండేది కాబట్టి వాడి ఇంటెన్షన్లో ఇక్కడ ఈ మతాన్ని అవమానించడం అనే కాన్సెప్ట్ ఉంది అది ఎందుకు అనేది తేలాలి అది వాడు పట్టుబడితే కానీ తెలవదు వాడి మోటివ్ ఏంటని